ABN News కు తిరిగి స్వాగతం. AP శాసన మండలిలో చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దేశం ఈ ప్రాజెక్టులో వచ్చినప్పుడు ఏదైతే ఇప్పటికి ఇచ్చిన డబ్బులు కూడా మీరు ఒకసారి చూస్తే మనకు వచ్చిన డబ్బులంతా కూడా మొత్తం రావాల్సింది ₹16,010 కోట్లు డిపిఆర్. ఇప్పటి వరకు మనం ఖర్చు పెట్టింది ₹13,201 కోట్లు. టోటల్ ఇరిగేషన్ కాంపోనెంట్ ప్రాజెక్ట్ పదకొండు పది పదకొండు లెవెల్ చూస్తే ₹12,294. దీనికంటే ₹1,000 కోట్లు 900 కోట్లు మనం ఎక్కువగా డిపిఆర్ టూలో వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ డిక్లరేషన్కు ముందు చేసింది ₹5,135.87 కోట్లు. బ్యాలెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీఎంబర్స్ చేసింది చేయాల్సింది 7,158 కోట్లు. దీంట్లో ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది ₹5,342 కోట్లు. ఇంకా డిపిఆర్ వన్లో రావాల్సింది ₹1,816 కోట్లు. నిన్న వాళ్ళు మొత్తం కలుపుకుంటే ఇప్పుడు ₹2,723 కోట్లు మనం చేసిన డిపిఆర్ వన్ కానీ డిపిఆర్ టూలో కానీ వస్తుంది. ₹1,400 కోట్లు నిన్న రిలీజ్ చేశామని మళ్ళీ మనకు మెసేజ్ వచ్చింది. దేశాలు ఇలాంటివి వచ్చినప్పుడు దేశ ఇప్పుడు చూసేప్పుడు నేను చెప్పాను, ఎవ్రీడే చర్చ చేస్తున్నాం, దేశంలో నేషనల్ ప్రాజెక్టులుగా 16 ప్రాజెక్టులు అవుతున్నాయి. 16 ప్రాజెక్టులు పూర్తి అవుతా ఉంటే ఒక్క ప్రాజెక్టు కూడా అడ్వాన్స్ స్టేజ్కి రాలేదు. ఇందులో ఎక్సెప్ట్ ఒక 5 ప్రాజెక్టులు తప్ప 11 ప్రాజెక్టులు పనులే ప్రారంభం కాలేదు, ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఎప్పుడు దేశాయి 5 6 అదే మనకు ఒక్కొక్క ప్రాజెక్టు చూసినప్పుడు మీరు ఇంకా కొంచెం, ఎందుకంటే ఇది చర్చ జరగాలి రాష్ట్రం అంతా. చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకు మీరు తీసుకున్నారని. నేను ఎందుకు ఈ ప్రాజెక్టు తీసుకున్నానంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం. కేంద్ర ప్రాజెక్టుగా ఉంటే శాశ్వతంగా ఈ ప్రాజెక్టు పూర్తి కాదు, టికెట్స్ పడుతుంది. మనమన్న అయితే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా డబ్బులు ఖర్చు పెట్టి ముందు చేస్తే మళ్ళా వస్తాయి. అదే మరిగా దేశ ఈ రోజు నేను ₹3,000 కోట్లు ఖర్చు పెడితే మీరు ఇవ్వకపోతే సంవత్సరానికి ₹3,000 కోట్లకు వడ్డీ ఎంత అవుతుందో మీరు లెక్కేసుకోవాల్సిన అవసరం ఉంది. కష్టాలున్నాయి కానీ పర్వాలేదు, ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చే ప్రాజెక్టు కాబట్టి పూర్తి చేయాలని మనం ముందుకు పోతున్నాం. దీనికి కూడా తప్పుపడుతున్నారు. ఈ ప్రాజెక్టు నష్టాలతో పనిచేస్తూ ఉంటే కొంతమంది సన్నాయి నొక్కలు నొక్కుతూ ఈ ప్రాజెక్ట్ లేదు అవినీతి జరిగిపోతా ఉంది, ముఖ్యమంత్రికి ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది, నాకేం ఇంట్రెస్ట్ దేశ. ఫస్ట్ టైం అయితే ఆ ఫస్ట్ సర్వీస్ ప్రొవైడర్ వస్తే ఆయనకు సపోర్ట్ చేశారన్నారు, ఆయన కోపపడితే నేను వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పి మళ్ళా పెట్టారు. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తే లాలోచే పడ్డారంటారు. నేను ఏ రోజు లాలోచే పడలేదు, ఒకటే ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్న ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి రాష్ట్ర రైతాంగానికి ఎక్కడా లేనటువంటి ఒక సాటిస్ఫాక్షన్ వస్తున్న దేశ, ఒక భరోసా వస్తుంది, కరువును పూర్తిగా ఎదుర్కొనే సత్తా వస్తున్న దేశ. ప్రతి ఒక్క రైతు దీనిపైన ఆశగా చూస్తున్నాడు. ఇంతవరకు ఆలోచనలో ఆవేదనలో ఉన్నారు. కొంతమంది అయితే కరువు వస్తే ఏమవుతుంది, వర్షం పడకపోతే ఏమవుతుంది, వర్షాభావ పరిస్థితులు ఒకసారి నెల వర్షం పడకపోతే పంటలు ఎండిపోవాల్సిన అనే పరిస్థితి ఉంటే కాదు, నీటి భద్రత వస్తుంది, వాటర్ సెక్యూరిటీ వస్తుంది, గుండె మీద చేసుకొని పంట ఇచ్చిన ఆలోచనకి రాష్ట్ర రైతాంగం వచ్చే పరిస్థితి వచ్చింది దేశ. దానికి కారణం ఈ 4 సంవత్సరాల్లో మాటల్లో కాదు చేతల్లో చూపించాం కాబట్టి ఒక భరోసా కలిగింది. ఆ భరోసా శాశ్వతంగా ఉండాలంటే పోలవరం పూర్తి కావాల్సిందే, దీంట్లో రాజీ లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అస్సాంలో ఒక ప్రాజెక్ట్ కుల్సీ డ్యామ్ ప్రాజెక్ట్ 2014లో 1139 కోట్లు అయితే ఇంతవరకు ఒక్క పైసా ఖర్చు పెట్టల అప్రైజల్ స్టేజ్లో ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నేను చెప్పాను, మొత్తం కలిసి మీరు చూస్తే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం 2005 2006 రివైజ్డ్ కాస్టు 10 11కి తయారు చేశారు, 16,010 కోట్లు. ఇప్పటికీ మీరు చూస్తే
మొత్తం ప్రాజెక్ట్ 4 ప్రాజెక్ట్ చేస్తే మొత్తం డిపిఆర్ 1 పూర్తిగా ఖర్చు చేసిన ఏకైక ప్రాజెక్ట్ భారతదేశంలో ఈ ప్రాజెక్టే అవుతుంది. దగ్గర దగ్గర 12,000 నేను చూపించాను అధ్యక్ష, ఎంత ఖర్చు పెట్టింది ఇప్పుడే 13,000 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష, 13,201 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దీనిపైన. అదే మరిగా దేశ ఇంకొక పక్కన నోవా డిహింగ్ ట్యాం ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లో 2013లో పిఎల్ఈ చేస్తే 1,086 కోట్లకి ఇంతవరకు అప్రైజల్ స్టేజ్లో ఉంది. అప్పర్ సియాంగ్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఇంతవరకు ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో నేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కింద పంపించేశారు. రేణుకా డ్యామ్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో 2015 ఇస్తే 5,248 కోట్లు అయితే ఒక పైసా ఖర్చు పెట్టలో అప్రైజల్ స్టేజ్లో ఉంది. జిస్పా హెచ్ఈ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో సేమ్ థింగ్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ స్టేజ్లో ఉంది. కిషావ్ మల్టీపర్పస్